ప్రీవియస్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి, సో ఆ జాబ్ని స్టాప్ చేసి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యానని చెప్పి చెప్పారు. వాస్తవంగా అసలు ఏం జరిగింది సార్? ఇలాగే వీడియోస్ చూస్తూ ఒక వీడియో చూసాను, పర్ మంత్ 4 లాక్స్ ఎర్న్ చేయండి అనేసి ఒక ఢిల్లీ వీడియో. మన వీడియో చూస్తే ఏవి కూడా మనకు తెలుగులో లేవు. మనం ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మిషనరీస్, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు మన సర్వీస్ సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఆ ఉద్దేశంగా మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి 2017లో చూశాను. ట్వెల్వ్ ఇయర్స్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీని వెతుక్కొని ఆ బిజినెస్ని సుమారుగా 8 ఇయర్స్గా రన్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇంకొంతమంది బిజినెస్ మ్యాన్స్ని రెడీ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణలో ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో అలాంటి కంపెనీ దగ్గరికే నేను ఇప్పుడు రావడం జరిగింది. ప్రజెంట్ బిఎన్ రెడ్డి గారి ఆఫీస్లో నేను ఉన్నాను. టోటల్గా ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం బిఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి మెగా సబ్లిమేషన్ అండ్ లేజర్ కంపెనీలో హైదరాబాద్లో ఉన్నాను. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనబడుతున్నది మొత్తం కూడా రా మెటీరియల్ అన్నమాట. ప్రజెంట్ ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు మిషనరీస్ ఏమేమి ఉన్నాయి, రా మెటీరియల్లో ఏమేమి రకాలు ఉన్నాయి, మనం ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ అన్నీ కూడా ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి, కేవలం అంటే కేవలము మీరు ఇంటి దగ్గర నుంచే 20,000 రూపీస్తో బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ కంపెనీ దగ్గర నుంచి రా మెటీరియల్ అనేది రెగ్యులర్గా సప్లై చేస్తారు. సో మామూలుగా నేను ఇప్పుడు చెప్పేటటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ మెగా సబ్లిమేషన్ అండ్ లేజర్ కంపెనీతోనే మనం బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇక్కడే మిషనరీస్ని ఎందుకు పర్చేజ్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డిఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. ఒకసారి డిఎన్ రెడ్డి గారి దగ్గరికి మనం వెళ్దామా, రండి, ఆ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి డిఎన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను. బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం సార్. నమస్తే అండి డిఎన్ రెడ్డి గారు. సార్, వాస్తవంగా మన కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ప్రీవియస్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి, సో ఆ జాబ్ని స్టాప్ చేసి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యానని చెప్పి చెప్పారు. వాస్తవంగా అసలు ఏం జరిగింది సార్? సార్, నేను వచ్చేసి 2011 బీటెక్ పాస్డ్ అవుట్ అండి. 2012లో నాకు జాబ్ వచ్చింది.
2017లో ఇలాగే వీడియోస్ చూస్తూ ఒక వీడియో చూశాను, పర్ మంత్ 4 lakhs ఎర్న్ చేయండి అనేసి ఒక ఢిల్లీ వీడియో చూశాను. నాకు అప్పట్లో అరౌండ్ 95,000 అలా వచ్చేది 2017లో. నేను 4 lakhs కదా 2 lakhs వచ్చినా కూడా సరిపోతుంది అనేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి నేను సబ్లిమేషన్ ప్లస్ మొబైల్ కేసెస్ మీద క్లినిక్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను జాబ్ చేస్తే నేను పార్ట్ టైమ్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు దానికి చాలా ప్రాబ్లమ్స్ అనిపించాయి నాకు. మన వీడియోస్ చూస్తే ఏవి కూడా మనకు తెలుగులో లేవు. మనం ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మిషనరీస్, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మన సర్వీస్ సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఆ ఉద్దేశంగా మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి 2017లో వీటికి సంబంధించిన ఎలాగో నాకు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది నా టెక్నికల్గా నా సబ్జెక్ట్ రిలేటెడ్. ఇది ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంగా నేను మెగా సబ్లిమేషన్ అనే ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నాకు లీడ్స్ వచ్చేటివి, చాలామంది కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, సార్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అక్కడ కొన్నాము సర్వీస్ లేదనేసి. అప్పటి నుంచి యాక్చువల్గా 2017లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2024 నేను రీసెంట్గా కంప్లీట్గా జాబ్ రిజైన్ చేసేది, ఎక్కువ సర్వీస్ చేయాలి మన కస్టమర్లకి, అదేవిధంగా ఎక్కువ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 2024 జనవరిలో నేను కంప్లీట్గా రిజైన్ చేసేసి ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు హార్డ్లీ 6 months అయితే నాకు పట్టింది కంప్లీట్గా ఇంటీరియర్ సెటప్ అవన్నీ కూడా. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్ మన బిజినెస్లో ఉన్నామండి. ఓకే సార్, మన బిజినెస్ ఏంటి సార్? అసలు యాక్చువల్గా మన బిజినెస్ వచ్చేసి ఒకటి గిఫ్ట్ ప్రింటింగ్ అండి, అది కూడా పర్సనలైజ్డ్ ఆర్ కార్పొరేట్ గిఫ్టింగ్. మనం ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ప్రీవియస్ డేస్లో మనము స్టీల్ కంచాలు, స్టీల్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉండేటివి, బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ వచ్చేసి కస్టమైజ్డ్, వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ ఫోటో కానీ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ మన దగ్గర 1000s of varieties ఉన్నాయి. వాటి మీద మనం నేమ్స్ అయితేనే ఫొటోస్ అయితే ప్రింటింగ్ చేయొచ్చు. ఈ విధంగా అదేవిధంగా కార్పొరేట్ గిఫ్టింగ్ మీకు పెన్స్ అయితే మీ కిచెన్స్ అయితే డైరీస్ వ్యాలెట్స్ వాటన్ని మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన 8 ఎక్విప్మెంట్ ప్లస్ రా మెటీరియల్స్ మన దగ్గర ఉంటుందండి. ఓకే సార్, ముఖ్యంగా మన బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఏమైనా మిషనరీస్ కావాలా? మనకు మిషనరీస్ అయితే అవసరం అవుతాయండి. ఒక బేసిక్ మిషనరీ వచ్చేసి మీకు మగ్ ప్రింటింగ్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మగ్ ప్రింటింగ్ ప్లస్ వాటర్ సిప్పరు, అది వచ్చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు 20,000 rupees అవుతుంది. మీకు మిషన్, ప్రింటర్, పేపర్స్, టేప్స్ దానికి సంబంధించిన సపోర్టింగ్ ఐటెం కలిపి మీకు 20,000 rupees కంప్లీట్ సెటప్ మీరు సెట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రీ రిక్వెస్ట్ చేయడం మీకు బేసిక్ డిజైనింగ్ అయితే వచ్చి ఉండాలి. ఆ డిజైనింగ్ మీకు రాకుండా కూడా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఏ విధంగా మనం చేసుకోవాలి డిజైనింగ్, ఏ విధంగా ప్రింటింగ్ చేయాలంటే దాని గురించి 7 మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ పర్చేజ్ చేయాలనుకుని వాళ్ళు ప్రాక్టికల్గా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం, 1 or 2 days డిపెండ్స్ అపాన్ ద ఐటమ్స్ ఇన్ ద చూస్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి బేసిక్ మోడల్ మిషన్ ఉంది కదా, దాంట్లో మనం ఏమేమి చేయొచ్చు? సార్ బేసిక్ మోడల్ మనకు మగ్ ప్రింటింగ్ మిషన్ వస్తుందండి, దాంతోపాటు మనకు 10,000 rupees ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక ఆల్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్ ఇప్పుడు వచ్చి వినాయక చవితి వస్తుంది. టీషర్ట్ ప్రింటింగ్ ఎవరి గ్రీన్ బిజినెస్, టీషర్ట్స్ మనం చేసుకోవచ్చు, కీ చైన్స్, వాటర్ బాటిల్స్, మగ్స్, ఫ్రేమ్స్, ఎల్ఈడి ఫ్రేమ్స్, ఎండి ఫ్రేమ్స్, అదేవిధంగా కుషన్స్, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ వస్తాయండి. రీసెంట్గా రాఖీ, వేల రాఖీస్ మనం సేల్ చేసాము, వాళ్ళ ఫోటోస్ ఆర్ నేమ్స్ ప్రింటింగ్ చేసేసి అలా అది బేసిక్ 20-30,000 rupees మీకు అది వచ్చేస్తుంది. మీకు రాబోయేది వినాయక చవితి అన్నారు, కానీ సార్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క ప్రచారాలకి కావచ్చు, స్కూల్స్లో ఈవెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా బయట ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మ్యారేజెస్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, అట్లా చేసేటప్పుడు కూడా వాటిల్లో కూడా మన యొక్క టీషర్ట్స్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? అవునండి, ఈ ఈవెంట్ ఇప్పుడు ఎవరి ఈవెంట్ ఇప్పుడు ఏంటంటే కొత్తతనం ఉండాలి అని కోరుకుంటున్నారు. మన టీషర్ట్స్ వచ్చేసి మన దగ్గర 55 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్రింటింగ్ వేసి 150 rupees మినిమం సేల్ చేసుకోవచ్చు, అంటే 200% మినిమం ప్రాఫిట్. సింగిల్ అయితే 350 కూడా సేల్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు టీషర్ట్స్ అనేవి ప్రతి ఈవెంట్కి అవసరమే ఉంది ఇప్పుడు. అదేవిధంగా ఇప్పుడు టీషర్ట్స్ అనేవి మన దగ్గర 3 varieties ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి. ఒకటి సబ్లిమేషన్ చీప్ అండ్ బెస్ట్లో అవుతుంది, సెకండ్ థింగ్ వచ్చేసి మనకి వినైల్ ఉంటుంది, అదేవిధంగా డీటెక్ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మిషన్ పర్చేస్ చేసుకున్నారు, వాళ్ళకి ఆపరేటింగ్ కావచ్చు, అది ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? సార్ ఆపరేటింగ్ వచ్చేసి మన సబ్లిమేషన్ రిలేటెడ్ మనకు వచ్చేసి విజయవాడలో మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, కడపలో కూడా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, మన రీటైల్ స్టోర్స్ ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఆల్ మిషనరీస్ అదేవిధంగా ఇక్కడే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కానీ మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ప్రాక్టికల్ 1 or 2 days కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎవరు కూడా మేము వద్దనము, ప్రాక్టికల్ నేర్చుకున్న తర్వాత మీరైతే మిషనరీ అయితే తీసుకోవచ్చు. మీకు ఇన్కేస్ లాంగ్ అవుతుంది అనుకుంటే కానీ మీరు మా రీటైల్ స్టోర్స్ ఏవైతే అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అక్కడైతే మీకు ఐటమ్స్ మొత్తం వచ్చేసి మన హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రావాల్సి ఉంటుంది. ఓకే సార్, మన కంపెనీ నేము అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంట్రొడక్షన్ ఏమైనా చెప్పగలరా? మన కంపెనీ వచ్చేసి 2017లో ఒక చిన్న మేమైతే ఏదైతే రూమ్లో ఉండేవాడిని అప్పుడు బ్యాచిలర్ నేను, అప్పుడు రూమ్లో బేసిక్గా చిన్న 2 machines అయితే మనం స్టార్ట్ చేశాము. 2 machines స్టార్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్ చేద్దాం అనుకున్నాను నా మొబైల్ కేసెస్, అదేవిధంగా ఈ సబ్లిమేషన్ ఐటమ్స్. బట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో స్టార్ట్ చేయడానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మాకప్స్ జనరేట్ చేయాలి, ప్రివ్యూ ఎలా ఉంటుంది మన ప్రోడక్ట్ అనేసి. ఎందుకంటే మనం ప్రతిదీ ప్రింటింగ్ చేసి మనం కస్టమర్కి అమెజాన్లో ఫోటో షూట్ చేసి చేయలేము కాబట్టి దానికి కాస్టింగ్ ఎక్కువ వచ్చింది. దాని ద్వారా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే కాబట్టి ఒక సాఫ్ట్వేర్ని అయితే డెవలప్ చేశాను.
మొబైల్ కేస్ మాకప్స్ అనేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ నేను డెవలప్ చేసి అది సేల్ చేయడం మొదలుపెట్టాను. దాంతోపాటు కస్టమర్స్ ఎక్విప్మెంట్ కూడా అడిగేవాళ్ళు, ఎక్విప్మెంట్ అడిగి దాంతోపాటు ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళకి కొన్ని మిషన్స్ మనం ఇంపోర్ట్ చేస్తాము, కొన్ని మిషన్స్ కొన్ని ఐటమ్స్ మనం ఇక్కడ రెడీ చేస్తాము, కొన్ని ఐటమ్స్ మనం బయట నుంచి చేస్తాము. ఎవ్రీథింగ్ ఒక బిజినెస్కి ఏవైతే కావాలో వాటికి సంబంధించి బేసిక్ ఇంటీరియర్ సెటప్ నుంచి మిషనరీ సర్వీస్ నుంచి రా మెటీరియల్ సప్లై నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు మనం ఎండ్ టు ఎండ్ కస్టమర్కి ఒక స్టార్టప్కి ఏదైతే అవసరమో స్టార్టప్ సొల్యూషన్స్ మనం అన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఓకే సార్, మీరు ఐటీ జాబ్ని ఎందుకు వదిలేసి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు? సార్ చాలామంది ఒక మ్యాక్సిమం 10 ఇయర్స్ ఆ 12 ఇయర్స్ జనరల్ అనుకుంటుంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బిజినెస్లోకి రావాలి అనుకుంటూనే ఉంటారు, కానీ బిజినెస్ స్టార్టింగ్ పాయింట్ ఎవరికి దొరకదు, ఎందుకంటే అది దేర్ చేయరు. బట్ నాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే కనుక అప్పుడు నేను బ్యాచులర్గా ఉన్నాను, నాకు కొంచెం బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ స్టార్టింగ్. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటిలో ఎన్వైరన్మెంట్ కూడా కొంచెం రిలేటెడ్ టు బిజినెస్, ఆ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి జాబ్ చేస్తే ఎవరు కోట్లు అయితే సంపాయలేరు, బిజినెస్లోనే మనము మల్టిపుల్ చేయొచ్చు అన్న ఉద్దేశం నా ఐడియా ఉంది. ఈవెన్ మా బ్రదర్స్ కూడా నాకు సపోర్ట్ తీసుకొని స్పిరిట్ అనుకోండి, మా బ్రదర్స్ కూడా నాకు ఆ బిజినెస్ సైడ్ వెళ్ళమని సజెస్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళకు ఎంట్రీ పాయింట్ దొరకట్లేదు. బట్ వాళ్ళ హెల్ప్ వల్ల నేను కూడా కంప్లీట్గా బిజినెస్ ఇవాళైతే నేను కంప్లీట్గా బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. రావాలనుకుంటున్న వాళ్ళకి డెఫినెట్గా నేనైతే కనుక ఒక రోల్ మోడల్, వాళ్ళకి కావాల్సిన ఎన్ టు ఎండ్ సపోర్ట్ నేను ఇస్తాను. మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకోవచ్చు, గైడెన్స్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. సార్ మన దగ్గర ఎన్ని రకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? సార్ మన దగ్గర వచ్చేసి ఓవరాల్గా 15 వెరైటీ ఆఫ్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లు ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ మగ్ ప్రింటింగ్ తీసుకుంటే కనుక మీకు 4,500 రూపీస్ యాక్చువల్గా మిషన్, మీ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం డిస్కౌంట్ అయితే నేను ఇస్తాను. దాంతోపాటు మగ్ ప్రింటింగ్, టీషర్ట్ ప్రింటింగ్, గిఫ్ట్ ఆర్టికల్ ప్రింటింగ్, లేజర్ ఎంగ్రేవింగ్ అండ్ కటింగ్ మిషనర్స్, ఫైబర్ మార్కింగ్ మిషన్స్, స్టాంప్ మేకింగ్ మిషన్స్, మొబైల్ స్కిన్స్, ల్యాప్టాప్ స్కిన్స్, కెమెరా స్కిన్స్, అదే ఫోటో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఎల్ఈడి ఫ్రేమ్స్, రెగ్యులర్ ఫ్రేమ్స్, అక్రాలిక్ ఫ్రేమ్స్, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. బేస్డ్ ఆన్ ద కస్టమర్ మనము వాళ్ళు అడిగింది మనమైతే ఇవ్వము, వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకునేసి ఇది ఇదైతే మీకు సజెస్టబుల్ ఇది తీసుకోవచ్చు అంటే మనం చెప్తాం. కొంచెం ప్రొయాక్టివ్గా ఉండే ఇంకా ఆల్ మిషన్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ జాబ్ రావాలంటే కనీసం మనం 1 or 2 ఇయర్స్ అయితే మనం జాబ్ కోచింగ్ తీసుకోవాలండి. మనం 4 లాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్ మంత్ 50,000 రూపీస్ వచ్చేలా నేను చేస్తానండి. మీకు ఆల్ మిషన్స్ తీసుకొచ్చేసి మీ ఎక్విప్మెంట్ మొత్తం సెట్ చేసేసి మీకు పర్ మంత్ మినిమం అయితే 50,000 రూపీస్ వస్తుందండి. 4 లాక్స్ మనం ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్ కేస్ బ్యాక్డోర్ చాలామంది వెళ్తున్నారు, బ్యాక్డోర్ జాబ్లో అయితే ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే దానికి నాకు తెలుసు యాక్చువల్గా బ్యాక్డోర్ ఎలా ఉంటుంది. మన దగ్గర కంటెంట్ లేకుండా మనం బ్యాక్డోర్ వెళ్ళినా కూడా వేస్ట్. బైబ్యాక్ బిజినెస్లు చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, అవి కూడా బైబ్యాక్ బిజినెస్ 1000% ఫ్రాడ్. అగ్రిమెంట్ రాసేస్తాను, మనం ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇస్తున్నాము, మీరు నచ్చితే తీసుకోండి లేకుంటే లేదు, వాటికి సంబంధించిన 7 ఇయర్ మనం నాలెడ్జ్ ఇస్తాము. ఆ తర్వాత మీకు ఏ విధంగా ఆపరేట్ చేయాలి, బిజినెస్ చేయాలని కూడా మనం వెనకడి నుండి మనం నడిపిస్తామండి. అదేవిధంగా మా సర్వీస్ టీమ్ ఒకటి చెప్పుకోవాలి, మా సర్వీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో కొన్ని మిషన్స్ వాళ్ళ లొకేషన్కి వెళ్ళేసి మనము ఇన్స్టాలేషన్ చేసేస్తాము, కొన్ని మిషన్స్ వాళ్ళ ఇక్కడికి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే మిషన్స్ అన్ని కూడా మనం ఇక్కడే ట్రైనింగ్ ఇస్తామండి. తర్వాత CO2 కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషన్ అది అట్లా అది దేనికి యూజ్ చేస్తారు సార్? బేసిక్గా మీరు చూస్తే ఇంకా ఇది యాక్చువల్గా కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్లో చేస్తారు. యాక్చువల్గా ఈ MDF ఫ్రేమ్ యాక్చువల్గా ఇది ఆపిల్ని మనం డిజైన్ చేసుకునేసి కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేమ్స్ రాసుకోవచ్చు, ఆ నేమ్స్ రాయడానికి కానీ లేకుంటే వుడ్ మీద ప్రింటింగ్ వేయడానికి ఫోటో ప్రింట్స్ అలా వేసుకోవచ్చు, అదే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ బాటిల్స్ మీద మనకి 70,000 నుంచి స్టార్ట్ అవుతుందండి A4 మోడల్. అదేవిధంగా దాని 4.5 ల్యాక్ వరకు కూడా ఉంటుంది మనకు. A4, A3, 2x2, 2x3, 4x4, 4x8 ఫీట్స్ లో కూడా మన దగ్గర మిషన్ సైజెస్ అక్కడ ఫ్రేమ్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఇట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసేది, కానీ మన మెగా సబ్లిమేషన్ అండ్ లేజర్ కంపెనీతోనే ఎందుకు టైఅప్ అవ్వాలి, ఇక్కడే మిషనరీస్ ఎందుకు పర్చేజ్ చేయాలి, రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అండి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. మనం వచ్చేసి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మనం చెప్పే ప్రతి మాట కూడా వాల్యూ ఉంటుంది, రికార్డెడ్ చేసిన వీడియోలో ఏదైతే ఉంటుందో చెప్పేది అదే ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత విన్న ప్రతి చెప్పిన మాట ఒకటే ఉంటుంది. మీకు ప్రొఫెషనల్గా సర్వీస్ ఉంటుంది, ఓకేనా? మీకు అమౌంట్ వేస్తే పంపించకుండా చాలామంది చూసాము, ఇప్పుడు చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉన్నాయి, అమౌంట్ వేస్తే పంపించేస్తే ఓన్లీ క్యాటలాగ్ షేర్ చేసేసి పేమెంట్ తీసుకునేసి పలకట్లేదు. 100% జెన్యున్ మంది, విజయవాడ ఉంటుంది, కడపలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి సర్వీస్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మన దగ్గర ఓన్లీ మిషనరీస్ ప్రొవైడ్ చేయడం కాకుండా మనకి ఏదైనా మనం రీటైల్ బిజినెస్ కూడా మనం చేస్తాం కాబట్టి మనకు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకు తెలుసు, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫిక్స్ చేయాలి మనకు తెలుసు. చాలామంది రీసెల్లర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే 500 రూపీస్, 100 రూపీస్ వచ్చిన కూడా రీసెల్ చేస్తారు, తర్వాత సర్వీస్ ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఐడియా ఉంటుంది, రా మెటీరియల్స్ ఎక్కడ దొరికితే తెలియదు. ముఖ్యంగా రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్.
ఇప్పుడు మనం ప్రీవియస్ డేస్ లో చూసుకుని చాలా మంది మిషన్ సేల్ చేసి మళ్ళీ బైబ్యాక్ అని చాలా మంది తీసుకున్నారు. ఆ రా మెటీరియల్ దొరకు వీళ్ళు బైబ్యాక్ తీసుకోరు. ఆ బైబ్యాక్ ఆపర్చునిటీ డెఫినెట్ గా ఉంటాయి కనుక. నేను ఎందుకు చెప్తాను, అంత సీక్రెట్ కోట్లు సంపాదించే బిజినెస్ అయితే నేను ఎవరు చెప్పాను సీక్రెట్ అది. అది డెఫినెట్ గా మంది ఏంటంటే మార్కెటింగ్ అయితే మీరే డెఫినెట్ గా చేసుకోవాలి. మా సైడ్ నుంచి ఇంకా సపోర్ట్ అయితే ఉంటుంది కానీ మేమైతే లీడ్స్ ఇవ్వము. ఏవైతే మీ ఏరియా లోకల్ ఏరియాలో ఏవైతే ఆర్డర్స్ వస్తే డెఫినెట్ గా మీకే చెప్తాం. ఓకే సార్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్, అప్రోచ్ అంటే మన నెంబరు మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో మన నెంబర్ కూడా ఉంటుంది 7569555600. అది నా ఆఫీస్ నెంబరు. మా స్టాఫ్ మీకు రెస్పాండ్ అవుతారు. మీకు ఇన్ కేస్ కాల్స్ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాబట్టి రెస్పాండ్ అవ్వండి. మేము వాట్సాప్ మెసేజ్ చేస్తే 1000% మనం రెస్పాండ్ అవుతాము. కొంచెం డిలే అయినా కూడా మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. మీరు వచ్చి ప్రాక్టికల్గా చూడొచ్చు ఇక్కడ ఏ మిషనరీస్ ఉన్నాయి, మన దగ్గర స్టాక్ ఏమి ఉన్నాయి, ఏ మిషన్స్ ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు, ఏ మిషన్ యొక్క పర్పస్ ఏంటి, మన సర్వీస్ టీమ్ ఉందా లేదా, మన బ్లాంక్ ఐటమ్స్ ఉన్నాయా లేవా, ఏదైతే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే మీకు ఇంట్రెస్టెడ్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీరు చెప్పే చెప్తారు. మీరు మీ ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకుని మీకు సజెస్టబుల్ ఏదైతే నేను సజెస్ట్ చేస్తాను. తర్వాత మనకు పేమెంట్ మోడ్ ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మనకి కొన్ని మిషన్స్కి మీకు అడ్వాన్స్ పే చేస్తే ఇంకా మీ లొకేషన్కి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు. కొన్ని మిషన్కి ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ మనం లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ముద్రా లోన్స్ లాంటివి. వాటి సంబంధించిన సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. మీకు మిషన్కి మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ కేసు ఆన్లైన్లో ఆపరేటింగ్ కావాలనుకున్నా కూడా మనం ఆన్లైన్ గైడెన్స్ ఇస్తాము. మన ఛానల్ ఏ టు జెడ్ వీడియోస్ ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, ఏ మిషనరీస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, సొల్యూషన్స్ ఏంటి, ఏ టు జెడ్ ఉన్నాయండి. తర్వాత సార్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే పర్టికులర్గా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఇలా ఉంటేనే స్టార్ట్ చేయగలరు అనేది ఏదైనా ఉందా, లేదా ఎవరైనా స్టార్ట్ చేయవచ్చా? సార్, ఈ బిజినెస్ వచ్చేసి మనకి బేసిక్ సిస్టమ్ ఆపరేటింగ్ అయితే వచ్చి ఉండాలండి. ఓకే. అంటే ఆ డిజైనింగ్స్ మనం మొబైల్లో మనం డిజైనింగ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రాయాలి మొబైల్ మనం హ్యాపీ బర్త్డే రాస్తున్నాము ఫోటో మీద, అదే మనం ఫోటోషాప్లో చేస్తాము. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఏదైనా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రాక్టికల్గా కావాలి బేసిక్ ట్రైనింగ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. బేసిక్గా కావాల్సింది ఫోటోషాప్ 83 కావాలి, అది మనం ప్రొవైడ్ చేస్తాము. లేదంటే మనము మంత్లీ సెషన్స్ కూడా ఉంటాయి, మన వర్క్షాప్స్ ఉంటాయి. వర్క్షాప్స్లో మీరు అన్ని మిషన్స్ మీద కూడా మీరు ఆ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు ఒకసారి. ఓకే సార్. తర్వాత సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ ఉన్నాయి కదా, అవి సింగిల్ ఫేసా లేదా ఎట్లా సార్ వాటికి పవర్ కన్సెప్షన్ ఎంత అవుతుంది? ఇంట్లోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చా? ఎస్ సార్, ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా పవర్ మనకు సప్లై అయితే అవసరం లేదు. జనరల్గా మనకు హీటర్స్ లేకుండా ఫ్రిడ్జెస్ పెట్టుకుంటాము, లేదా ఐరన్ బాక్స్ పెట్టుకుంటాము. రెగ్యులర్ పవర్ ఇంట్లో పవర్లోనే మనకు రన్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. సార్ ఇంకా చాలామంది ఆలోచించేది బిజినెస్ని స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయడం ఎందుకు అంటే ఎర్నింగ్స్. సో మన బిజినెస్ని స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, మార్జిన్స్ ఎలా ఉంటాయి? సార్, బేసిక్గా ఆర్డర్స్ వచ్చేసి మనకు రీటైల్ ఆర్డర్స్లో వచ్చేసి మనకు 300-500% ప్రాఫిట్స్ అయితే ఉంటాయండి. ఒకవేళ మనకు హోల్సేల్ బల్క్లో వచ్చినప్పుడు డెఫినెట్గా మన ప్రైస్ అయితే తగ్గించాల్సి ఉంటుంది. మీకు 50-100% అయితే మీకు ప్రాఫిట్ ఉంటుందండి. ఓకే, ప్రాక్టికల్గా చెప్తున్నా 100% జరిగేది ఇది. సో సార్ ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఒక మిషన్ కానీ లేదా ఏదైనా ఒక డెమో కానీ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అది ఎలా ఆపరేటింగ్ చేయాలనేది చూపించకపోతే అంత ఫుల్ఫిల్ అవ్వదని అనుకుంటా. సో ఇప్పుడు మాకు ఏది డెమో చూపిస్తారు సార్? డెఫినెట్గా సార్, ఫస్ట్ మీకు అన్ని మిషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. తర్వాత ఒక 2 ఐటమ్స్ నేను డెమో చూపిస్తాను. ఓకే. సో ఒకసారి మనం మిషన్స్ దగ్గరికి వెళ్దాము. ఇది ఫైన్ వన్ మిషన్ అండి. దీంట్లో ఒకే మిషన్లో మనకు 5 రకాలు వస్తాయి. ఫ్లాట్గా ఉన్న ఆల్ ఐటమ్స్, టీషర్ట్స్ ఎత్తనమి, ఫ్లాట్గా ఉన్న కుషన్స్ ఎత్తనమి, ఎండి ఫ్రేమ్స్, ఎల్ఈడి ఫ్రేమ్స్, స్మాల్ మగ్గు, బిగ్గర్ మగ్గు అండ్ వాటర్ సిప్పర్, క్యాప్ ప్రింటింగ్, టైల్ ప్రింటింగ్. ఇది 12x15 సైజెస్ ఉంటుంది. ఇది 15x15 సైజ్ ఉంటుంది. దీంట్లో అయితే కాంబో అయితే ఏం రాదు. మీకు అడిషనల్గా మగ్ ప్రింటింగ్ మిషన్ అయితే మనం తీసుకోవాలి. 15x15 తీసుకున్నప్పుడు కాంబో రాదు కాబట్టి అడిషనల్గా మగ్ ప్రింటింగ్ మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన కంట్రోల్ అయితే సపరేట్గా ఉంటుంది. అదే మీ వాటర్ బాటిల్ మీకు పెద్ద సైజులో ప్రింటింగ్ చేసుకోండి. వాటర్ బాటిల్స్ ఇవన్నీ మొబైల్ స్క్రీన్స్ అండి, మొబైల్ స్క్రీన్స్, ల్యాప్టాప్ స్క్రీన్స్ అవి. ఇది ఒక మిషన్ అండి ప్లాటర్. ఇది 12 inches ఉంటుంది. ఆటోమేటిక్ బైడిఫాల్ సాఫ్ట్వేర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. ఇది వచ్చేసి స్మాలర్ పాటర్ ప్లాటర్, 8 inches ఉంటుంది. ఇలా లోగోస్ అయితే మొబైల్ స్క్రీన్స్ అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 24 inches అండి. ప్రీవియస్ చూసిన 12 inches 8 inches ఉన్నాయి. ఇది రేడియం స్టిక్కర్ కోసం కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమింగ్, ఇలా అక్రాలిక్ ఫ్రేమ్స్ అయితే రెగ్యులర్ ఫ్రేమ్స్ అయితే అవన్నీ చేసుకోవచ్చు. వాటి సంబంధించిన డెమో కిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, లామినేషన్ షీట్స్. ఇది వచ్చేసి స్టాంపింగ్ అండి. కేవలం 1 మినిట్లో మీరు స్టాంపింగ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఇంకింగ్ స్టాంపింగ్. ఇది వచ్చేసి ఐడి కార్డ్స్ మనం కట్ రండి. యాక్చువల్గా ఐడి కార్డ్స్ ఇలా పీవీసీ కార్డ్స్ మనం ప్రింట్ చేసిన తర్వాత కట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం మనము. ఇది వచ్చేసి సీబోర్డ్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్. మనకు చెప్పినటువంటి డిఫరెంట్ సైజెస్లో అయితే మన దగ్గర ఉన్నాయి, ఇవి మీరు చూడొచ్చు. ఈ విధంగా మన ఎంగ్రేవింగ్, అదేవిధంగా మనకు కనిపిస్తున్న ఆల్ ఫ్రేమ్స్ మనం కట్ చేసుకోవచ్చు.
ఇలా ఎంకరేజింగ్ గారు కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫైబర్ లేజర్ అండి, టాప్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది యాక్చువల్గా మిషనరీ. మనకు వచ్చి ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్, కోటెడ్ మెటల్స్ ఇంక్లూడింగ్ గోల్డ్, సిల్వర్, బ్రాస్, అల్యూమినియం అని ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ మీద అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఇలా పెన్స్ మీద అయినా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఇలా బ్రేస్లెట్స్, కీ చైన్స్ వాటన్నిటి మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇది యాక్చువల్గా 30 వాట్స్ మిషన్ ఇది, దీంట్లో వచ్చి 20 వాట్స్ మిషన్. మీరు ఏది కావాలి మీరు డెమో చూసుకోవచ్చు. మనం ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, అది నేను చూపిస్తాను. ఏది ఐటమ్ ఏదైనా తీసుకో, విత్ ఇన్ సెకండ్స్లో మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అండి. ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ అండ్ కోటెడ్ మెటల్స్ మన దగ్గర ఆల్ మెటల్ ఆల్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇలా అయిపోయిందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్గా మనం మెగా సబ్లిమేషన్ అండ్ లేజర్ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనకి కంపెనీ ఫౌండర్ అయినటువంటి డిఎన్ రెడ్డి గారు చాలా వివరంగా బిజినెస్ గురించి ఎక్స్ప్లనేషన్ అనేది చెప్పారు. మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ కంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి విజిట్ చేస్తే మీకు పూర్తిగా బిజినెస్ మీద అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి మిషనరీస్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా బిజినెస్ని చెయ్యాలి అనేది మొత్తం కూడా మనకి డిఎన్ రెడ్డి గారే దగ్గరుండి అవగాహన అనేది కల్పిస్తారు. అలా అవగాహన తీసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీరు 100% సక్సెస్ అనేది అవుతారు. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, అలాగే అమీర్పేట్లో ఉన్నటువంటి మెగా సబ్లిమేషన్ లేజర్ కంపెనీని విజిట్ చేస్తే కనుక పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి, నేను రెడ్డి గారు. నమస్తే, థ్యాంక్ యూ.